ఇండియన్ బాక్సర్స్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. సారీ గైస్, హాలీవుడ్ బాక్సర్స్ ఎపిసోడ్ అండ్ ఇంకొన్ని అప్డేట్స్ ఇవాళ చేద్దాం అనుకున్నప్పటికీ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల కొద్దిగా పండగ టైం కదా అందువల్లనే లేట్ అయింది. పోతే ఇక ఇండియన్ బాక్సర్స్ అనేది కొద్దిగా ఇప్పుడు స్పీడ్ గా ఉంది కదా, అందుకనే ఖచ్చితంగా అప్డేట్ అనేది వెంటనే ఇచ్చేద్దాం అనేది మాత్రం డిసైడ్ అయ్యాను అనమాట. పోతే ఇక ఈ వీడియోలోని ఇండియన్ బాక్సర్స్ గురించి, దాంతోపాటు కొన్ని ఎస్టిమేషన్ డీటెయిల్స్ అయితే మాత్రం బాక్సర్స్ నుండి ఇంటర్నేషనల్ సైట్స్ నుండి మన ఇండియన్ ఫిల్మ్స్ కి వచ్చాయి. దాని మీద చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు అండ్ గొడవలు అయ్యింది, ఫ్యాన్ వార్స్ కూడా అయింది. దాని మీద కంప్లీట్ క్లారిటీ ఈ ఎపిసోడ్ లో ఇస్తాను. పోతే ఇక ప్రీవియస్ ఎపిసోడ్స్ నుండి ఇంకా మిగిలి ఉన్న ఫిల్మ్ అంటే అది జవాన్ యొక్క బాక్సర్స్ అయితే ఇంకా లాంగ్ రన్ అనేది కంప్లీట్ కాలేదు, ఇంకా కొంతగా బాక్సర్స్ దగ్గర కలెక్ట్ చేస్తూనే ఉందన్నమాట. పోతే అనుకున్నట్టే ట్రిబులర్ యొక్క లైఫ్ టైమ్ బాక్సర్స్ ని అప్పుడెప్పుడో ప్రీవియస్ వీక్స్ లో మనం మాట్లాడుకున్నప్పుడే అయిపోయింది, బట్ ఇప్పుడు ఇంకా కలెక్ట్ చేసి అయితే మాత్రం ఫైనల్ రన్ ని నాకు తెలిసి ఇంకొక 2 వీక్స్ లేదంటే నెక్స్ట్ వీక్ బాక్సర్స్ దగ్గర ఈ ఫిల్మ్ కంప్లీట్ చేసుకోవచ్చు. పోతే కొన్ని ఏరియాస్ లో మాత్రం వస్తున్న ఓవర్ ఫ్లో ని ప్రాఫిట్స్ రావడం గురించి డిస్ట్రిబ్యూటర్స్ గురించి కౌంట్ చేయడం ఆపేస్తున్నారు అనమాట, ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికన్నా సాటిస్ఫై నెంబర్స్ వచ్చేసాయి. పోతే ఇండియాలోని ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ 642 crore నెట్ ని అండ్ 762 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. పోతే 650 crore నెట్ ని ఈజీగా ఇండియాలో కలెక్ట్ చేసింది అనుకున్నప్పటికీ తర్వాత ఆఫర్స్ ని అండ్ ఫిల్మ్ కి సంబంధించిన థియేటర్స్ ని ఆల్మోస్ట్ తగ్గించడం వల్ల అయితే మాత్రం మరి అది సాధ్యం కానట్టు అనిపిస్తుంది. మరి కొంతమంది ఇంకా రన్ ఉంది అని అంటున్నారు, మరి చూడాలి. ఇక ఓవర్సీస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని 390 crores వరకు ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లోని చాలా మందినే ఈ ఫిల్మ్ ఎక్కువ రోజులు పుల్ చేసింది, కాకపోతే ఆ ఏజ్ రిస్ట్రిక్షన్స్ వలన, దాంతోపాటు మేబీ పఠాన్ రేంజ్ లో ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి జవాన్ అంతగా అంటే రిపీట్స్ లో చూసేలాగా ఎక్కలేదో తెలియదు, కానీ జవాన్ అయితే మాత్రం పఠాన్ ని బీట్ చేసే పొటెన్షియల్ ఇంటర్నేషనల్ గా ఉన్నప్పటికీ దాన్ని బీట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఫైనల్ రన్ ముగిసేటప్పటికి ఆల్మోస్ట్ పఠాన్ 400 crore వరకు ఓవర్సీస్ మార్కెట్స్ లో కలెక్ట్ చేసింది, బట్ దీనికి దానికి ఒక 10 crore తేడా అనుకుంటా. అయితే ఏజ్ రిస్ట్రిక్షన్ వల్ల అది కొంచెం ఎక్స్ట్రాగా ఒక 20-30 crores వేసుకున్నా దాన్ని బీట్ చేసి ఉండేది, లేదా వస్తున్న ఓవర్ ఫ్లో నెంబర్స్ ని ఓవర్సీస్ నుండి ఆపేయడం వల్ల కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. ఎనీవే ఈ రెండు ఫిల్మ్స్ కూడా ఇప్పుడు మన ఇండియా నుండి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని బిగ్గెస్ట్ రికార్డ్స్ పెట్టిన ఫిల్మ్స్ అనమాట. మరి ఈ బిగ్గెస్ట్ రికార్డ్స్ ని డంకీ బీట్ చేసే పొటెన్షియల్ చాలా గట్టిగా ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో. పోతే రన్ ఇప్పటిదాకా 1152 crore గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా ఫిల్మ్ కలెక్ట్ చేసింది. మేబీ తర్వాత అఫీషియల్ పోస్టర్స్ ని కూడా రివీల్ చేస్తారు. ఈ పోస్టర్స్ అనేవి ఎక్కువ నెంబర్స్ లాస్ట్ లో రివీల్ చేయకపోవడానికి రీజన్ ఓవర్ ఫ్లో అండ్ ఎక్స్ట్రా ప్రాఫిట్స్ ని వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు, వాటికి ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు అండ్ మనీ వస్తే ప్రాఫిట్స్ వస్తే వాళ్ళే హ్యాపీ అవుతారు, నెక్స్ట్ ఫిల్మ్ కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ని ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి రిలీజ్ ప్రకారం త్రిబులర్ ని వరల్డ్ వైడ్ గా జవాన్ 20 crores ఎక్స్ట్రా తో బీట్ చేసినప్పటికీ ఇండియాలో మాత్రం జవాన్ త్రిబులర్ ని బీట్ చేయలేకపోయింది. దానికి మెయిన్ రీజన్ త్రిబులర్ 5 languages లో ఇండియాలో రిలీజ్ అయింది కదా, అండ్ ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే త్రిబులర్ కు వచ్చిన రెస్పాన్స్ ఇండియాలోని జవాన్ కి కూడా రాలేదు, ఆ రేంజ్ రివ్యూస్ త్రిబులర్ కి అందాయి. ఇక తర్వాత రిలీజ్ అయిన ఫుక్రే 3 అయితే మాత్రం లాంగ్ రన్ లోని 100 crore నెట్ ని ఈజీగా డ్రీమ్ గర్ల్ 2 లానే అందుకుంటుందని అనుకున్నారు. అఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ కి మంచి టాక్ మంచి రివ్యూస్ అన్నాయి, కాకపోతే డ్రీమ్ గర్ల్ 2 కి కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు సరే ఆ ఫిల్మ్ అనేది 100 crore నెట్ ని ఈజీగా అందేసుకుంది అప్పటికి జవాన్ ఊపిలో ఉన్నప్పుడు కూడా. బట్ చాలా మంది దీనికి 100 crore నెట్ డిజర్వ్ అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఆ 100 crore నెట్ ని అయితే మాత్రం కలెక్ట్ చేయలేకపోయింది, కానీ 95 crore నెట్ ని ఇండియాలోని కలెక్ట్ చేసింది అండ్ 113 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ నుండి 14 crores ని కలెక్ట్ చేసింది. మొత్తానికి ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 127 crore గ్రాస్ ని ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. ఇక లాంగ్ రన్ కూడా అయిపోయినట్టే స్టిల్ థియేటర్స్ లో ఆడుతుంది, కాస్త నెంబర్స్ ని కలెక్ట్ చేస్తున్నా మరీ అంత ఎక్కువ నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేము, మహా అయితే 135 crore గ్రాస్ వరకు వెళ్ళి ఆగిపోవచ్చు లేదా ఆ లోపనే. ఇక తర్వాత రిలీజ్ అయిన స్కంద చంద్రముఖి 2 అప్పుడే వాళ్ళ థియేటర్కల్ రన్స్ ని కంప్లీట్ చేసేసుకున్నాయి చాలా ఫాస్ట్ గా, అంటే మూవీ టాక్ అనే కాదు పెద్దగా లాంగ్ రన్ అయితే మాత్రం కంప్లీట్ చేసుకోలేదు, 10 డేస్ లోనే అయిపోయింది. పోతే వరల్డ్ వైడ్ గా 53 crore మాత్రమే కలెక్ట్ చేసింది అప్పుడు మాట్లాడుకున్నట్టే, 18 crore వరకు లాస్ట్ ని డిస్ట్రిబ్యూటర్స్ కి పెట్టింది ఫిల్మ్. ఇక తర్వాత రిలీజ్ అయిన చంద్రముఖి 2 54 crore వరకు కలెక్ట్ చేసింది. పోతే ఇదే చాలా ఎక్కువలే ఈ ఫిల్మ్ కి, అసలు ట్రైలర్ చూసి అంతమంది ఎలా వెళ్లారు, మేబీ సీక్వెల్ వలన అదే పెద్ద హిట్ అని అనుకున్నాను, కాకపోతే ఈ ఫిల్మ్ అది కూడా ప్రాఫిట్స్ ఏమి కాదంట, ఫిల్మ్ కి చాలా వరకు లాస్ పెట్టింది, దాదాపుగా బడ్జెటే 60 crore వరకు పెట్టారంట ఫిల్మ్ కి. ఫిల్మ్ లో 60 crore ఏముందో నేను అది చూడలేదు, ట్రైలర్ కూడా చూడలేదు కాబట్టి నాకు తెలియదు. మేబీ లేడీ టామ్ క్రూస్ కి అంత సాలరీ ఇచ్చారంటే మాత్రం నమ్మలేను, ఎందుకంటే ఆమెకు వస్తున్న బాక్సర్స్ కి అంత సాలరీ ఇవ్వడం అయితే కష్టమే. ఇక తర్వాత రిలీజ్ అయిన మిషన్ రాణిగంజ్, అవుట్ రైడ్, డిజాస్టర్ ఓపెనింగ్స్ అసలు లేవు కదా. ఇక తర్వాత అంతా కూడా వాష్అవుట్ అయిపోతుంది కంప్లీట్ గా, ఫిల్మ్ గురించి మాట్లాడక్కర్లేదు అనుకున్నప్పటికీ చాలా రోజుల వరకు మెల్లిగా అయితే మాత్రం ఈ ఫిల్మ్ కంటిన్యూ అయింది, అది కూడా మేబీ ఆ టాక్ వాళ్ళనే అనుకుంటా. ఓపెనింగ్స్ కనీసం 5 నుండి 10 crore నెట్ అందుకున్నా సరే ఈ ఫిల్మ్ ఈజీగా 100 crore ఈజీగా దాటేసి ఉండేది, చాలా లో బడ్జెట్ ఫిల్మ్ అయినా సరే స్టార్ హీరో యాక్ట్ చేసినప్పటికీ సరే ఇంత లో బడ్జెట్ లోని ఆ నెంబర్స్ అనేవి చాలు ప్రాఫిట్స్ కి. ఈ రిజల్ట్ గురించి అక్షయ్ కుమార్ గారిని అడిగారు కూడా, అప్పుడు ఆయన ఏమన్నారంటే నేను టాయిలెట్ ఏక్ ప్రేమ్ కదా,
ప్యాడ్ మ్యాన్ లాంటి టైటిల్స్ తోటి ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు బాక్సాఫీస్ దగ్గర కలెక్టెడ్ సూపర్ హిట్ ట్యాక్స్ ని అందుకున్నాడు. అంటే శానిటరీ ప్యాడ్స్ మీద కూడా ఒక టైటిల్ ని క్రియేట్ చేసి ప్యాడ్ మ్యాన్ అనే టైటిల్ తో గానీ అండ్ టాయిలెట్ ఏక్ ప్రేమ కథ లాంటి టైటిల్స్ తోటి ఏ స్టార్ హీరోస్ కూడా రిస్క్ చేయరు. నేను అలాంటి రిస్క్ చేసి సొసైటీకి ఒక డిఫరెంట్ కంటెంట్స్ ని అందిద్దామని అనుకుంటున్నాను, కాబట్టి నాకు ఈ బాక్సాఫీస్ లెక్కలు చెప్పి ఆపకండి. మిషన్ రాణిగంజ్ లో ఉన్న కంటెంట్ నాకు నచ్చి నేను చేశాను, సో పెద్ద ఫిల్మ్స్ చేయండి, ఈ ఫిల్మ్స్ చేయొద్దని చెప్పి నాకు చెప్పకండి. సొసైటీలో ఒక మంచి కంటెంట్ ని అందిద్దామని నేను ప్రయత్నిస్తున్నా అయితే మాత్రం ఆయన చెప్పారు. అండ్ ఓ మై గాడ్ 2 లాంటి ఫిల్మ్ కూడా ఈ ఇయర్ లోని మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ని చాలా మంచిగా హ్యాండిల్ చేసి మంచి అప్రిషియేషన్ అందుకుంది. సో ఆయన ఇదివరకు ఒకసారి అన్నట్టు ఈ స్టార్డమ్ అనే ఒక ట్యాగ్ అనేది బర్డెన్ అనమాట. అంటే నువ్వు స్టార్ హీరోవి, పెద్ద ఫిల్మ్స్ చేయాలి, చిన్న ఫిల్మ్స్ చేయకూడదు, ఈ ఫిల్మ్స్ చేసి జనాలు రారు, దాంతోపాటు నువ్వు కలెక్షన్స్ ఎక్కువ కొట్టాలి, కమర్షియల్ గా మాత్రమే ఫోకస్ చేయడం నాకైతే అంతగా నచ్చదు, కంటెంట్ స్టోరీ నచ్చితే నేను చేసుకెళ్ళిపోతాను అన్నారు. పోతే ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ అయితే ఇండియాలోని 32 క్రోర్ నెట్ ని అండ్ 37 క్రోర్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ నుండి కేవలం 6 క్రోర్స్ కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ గా 43 క్రోర్స్ ని ఫిల్మ్ కలెక్ట్ చేసింది. నిజంగా ఒక స్టార్ హీరో అయితే మాత్రం ఈ నెంబర్స్ చూసి చాలా బాధపడతారు, బట్ ఈయన కనీసం కూడా కేర్ చేయట్లేదు. నేను బాక్సాఫీస్ నెంబర్స్ ని పెద్దగా పట్టించుకోండి అయినప్పటికీ చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటుంటారు అనమాట. తర్వాత శివర్ణ గారి గ్యాంగ్స్టర్ ఫిల్మ్ గోస్ట్ ఫిల్మ్ అనమాట, ఈ ఫిల్మ్ ని పాన్ ఇండియాగా ప్లాన్ చేసుకున్నారు అండ్ క్వాలిటీగా అన్ని పోస్టర్స్ లో కనిపించింది. నేను ట్రైలర్ చూడలేదు కానీ కొన్ని క్లిప్స్ చూసినప్పుడు క్వాలిటీగా కనిపించే. యాక్చువల్లీ తెలుగు డబ్బులు రిలీజ్ అవ్వాలి, కాకపోతే టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి, లియో అన్ని కూడా ఒకే వీక్ లో ఉండడం వల్ల నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే దారుణం ఏంటంటే ఈ ఫిల్మ్ కి కొద్దిగా మంచి రివ్యూస్ వస్తున్నాయి, అక్కడక్కడ మంచి టాక్ వస్తున్నప్పటికీ సరే రెస్పాన్స్ చాలా చాలా తక్కువ అనమాట. కానీ వరల్డ్ వైడ్ ఇప్పటిదాకా కేవలం 6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం చాలా చాలా దారుణం అనమాట. ఈవెన్ కర్ణాటక ఆడియన్స్ కూడా ఈయన ఫిల్మ్ కన్నా లియో ఫిల్మ్ ని ఎక్కువగా చూస్తున్నారు. బట్ కొంతమంది ఏమనుకున్నారంటే ఆఫ్టర్ కేజీఎఫ్ 2 ఇక మా ఫిల్మ్స్ అన్ని కూడా మార్కెట్స్ చిన్న చిన్నగా ఉండవు, స్టార్ హీరో ఫిల్మ్స్ కూడా మినిమం గా మనీని ఎర్న్ చేసే విధంగానే ఉంటాయి, మా మార్కెట్ పెరిగింది, దాంతోపాటు డబ్బుల్ లాంగ్వేజ్ లో కూడా సుపీరియారిటీని చూపిద్దాం అనుకున్నప్పటికీ మరి ఏమైందో ఆఫ్టర్ జైలర్ శివర్ణ గారి ఫిల్మ్ కి ఇలాంటి రెస్పాన్స్, పైగా మంచి టాక్ తోటి, అర్థం కావట్లేదు. లేదా స్టార్డమ్ ఏజ్ అవడం వల్ల అవుట్డేటెడ్ అయిందో తెలియట్లేదు. ఇక తర్వాత రిలీజ్ అయిన ఫిల్మ్ భగవంత్ కేసరి. చాలా మంది అయితే ఈ ఫిల్మ్ గురించి అడుగుతున్నారు, భయ్యా ప్లీజ్ నన్ను వదిలేయండి, నేనైతే రివ్యూస్ ఇవ్వాలి, చాలా ఫిల్మ్స్ చూడాలి, చాలా రోజులు బ్రతకాలి, కాబట్టి ఇలాంటి ఫిల్మ్స్ నేను చూడలేను, రివ్యూ ఇవ్వలేను అని చెప్పి దండం పెడుతున్నాను. ఫ్యాన్ వర్స్ పెట్టుకోకండి. మళ్ళీ చూసి ఏమైనా తప్పులు చెప్పాం అనుకోండి, హాలీవుడ్ కెళ్ళిపో, బాలీవుడ్ కెళ్ళిపో, సాంబార్ తిను ఇలాంటివి ఉంటుంటారు అనమాట. ఇలాంటి ఫిల్మ్స్ ని నేను అస్సలు చూడను, ట్రైలర్స్ కూడా చూడను, కాబట్టి నేను చూసే తగ్గ ఫిల్మ్స్ కి మాత్రమే నా ఛానల్లో రివ్యూ ఇవ్వగలుగుతాను. ఒకవేళ పాన్ ఇండియాగా ట్రై చేసినా కూడా ఇలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి నుండి మాత్రం రివ్యూస్ వినే వెళ్తున్నాను, ఎందుకంటే రిస్క్ చేయలేను. పూర్తి ఫిల్మ్ ఇప్పటిదాకా ఇండియాలోని 48 క్రోర్ గ్రాస్ ని అండ్ ఓవర్సీస్ నుండి 11 క్రోర్ గ్రాస్ ని మొత్తంగా 59 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది అండ్ 34 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేసింది. బట్ బ్రేక్ ఈవెన్ అవడానికి 68 క్రోర్ షేర్ కావాలంట. అసలు ఈ ఫిల్మ్ కి అంత బిజినెస్ ఎవరు చేశారో ఆ డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా దోలెక్కువ అనమాట. ఇంకా 34 కోట్ల షేర్ రావాలంటే చాలా అసాధ్యమని అనుకుంటున్నారు. బట్ ఇప్పటికీ ఈ నెంబర్స్ చాలా ఎక్కువ, అసలు ఎంత ఎలా వచ్చింది అనే ఫీలింగ్ కూడా కొంతమందికి రావచ్చు. బట్ టాలీవుడ్ లో ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చూసి అలవాటు అయిపోయిన వాళ్ళు దీన్ని చూడడానికి ఇష్టపడతారు, పండగ టైంలో అలా వెళ్తుంటారు, కొంతమంది సరదాగా ఫన్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఫిల్మ్స్ వెళ్తుంటారు. సో ఈ సెన్స్లెస్ మాస్ జోనర్ అనేది ఇప్పట్లో అయితే మాత్రం ఎండ్ అవుతుంది, అలానే కంటిన్యూ అవుతుంది. ఇక తర్వాత రిలీజ్ అయిన ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు, ఈ ఫిల్మ్ గురించి చాలా మంది అడిగారు బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది భయ్యా అని. అంటే పాన్ ఇండియాగా ప్రమోట్ చేసుకున్నారు, నార్త్ క్యాష్ ని పెట్టి కొద్దిగా అక్కడ ఇంటర్వ్యూస్ గట్ట ప్రమోషన్స్ చేశారు, లియో ఫిల్మ్ కన్నా ఎక్కువ చేశారు కదా ఇవి ఎక్కువ రావచ్చు అనుకున్నారు. కానీ 1 క్రోర్ నెట్ కూడా ఇంతవరకు నార్త్ నుండి రాలేదు ఈ ఫిల్మ్ కి. బట్ తెలుగు స్టేట్స్ లో కూడా ఈ ఫిల్మ్ కన్నా లియోకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఓపెనింగ్స్ నుండి కనిపిస్తుంది. తెలుగు స్టేట్స్ లో వరల్డ్ వైడ్ గా కేవలం ఇప్పటిదాకా 20 కోట్లని దాటి కలెక్ట్ చేసింది అండ్ 11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. పోతే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఫిల్మ్ 38 క్రోర్ షేర్ ని కలెక్ట్ చేయాలి, అంటే దాదాపుగా 70 నుండి 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి వరల్డ్ వైడ్ గా. బట్ ఇప్పుడు అది చాలా కష్టంగానే కనిపిస్తుంది, డిజాస్టర్ అయ్యి పెద్ద లాస్ ని పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నా రివ్యూ విని నీకు మాత్రమే నచ్చలేదు, చాలా మందికి నచ్చింది, ఈ ఫిల్మ్ ఈజీగా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది పాస్ట్ టాక్ అనుకున్నప్పటికీ రెస్పాన్స్ ఓన్ స్టేట్స్ లో కూడా దారుణంగానే ఉంది ఫిల్మ్ కి. ఇక ఇవాళ మార్నింగ్ లియో ఫిల్మ్ కి సంబంధించి కామ్ స్కోర్ ఎస్టిమేషన్ అయితే వచ్చింది. మొదటిసారి ఒక తమిళ ఫిల్మ్ కి ఓవర్సీస్ నుండి ఇలాంటి ఎస్టిమేషన్ అయితే మాత్రం వీకెండ్ లో 400 కోట్లు దాటి వచ్చినట్టు వచ్చింది. దాంతో కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ ని దాటినట్టు 48 మిలియన్స్ ని ఓపెనింగ్ వీకెండ్ లోని, ఆ 4 డేస్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లోని డికాప్రియో కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ 3 డేస్ వీకెండ్ యొక్క కలెక్షన్స్ ని బీట్ చేసినట్టయితే మాత్రం కొన్ని ఆర్టికల్స్ లో ఎస్టిమేషన్ రాగానే చాలా మంది దీన్ని ఎక్కువగా ట్రెండ్ చేశారు, బీట్ చేసేసాం, కొట్టేసాం 400 కోట్లని. బట్ ఆ ఎస్టిమేషన్ అనేది ఫాల్స్ అనమాట, 400 కోట్ల వరకు కాలేదు. బట్ ఎంతవరకు అయితే మాత్రం ఈ ఫిల్మ్ 100 కోట్ల మార్క్ ని తమిళనాడు ఓన్ స్టేట్స్ లో దాటేసింది అనమాట. డొమెస్టిక్ గా చాలా మంది 200 కోట్లను తమిళనాడులో దాటేస్తుంది, ఇండస్ట్రీ అయ్యే వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎందుకంటే హోల్డ్ ఆ విధంగా ఉంది. స్టార్టింగ్ 4 డేస్ యొక్క రెస్పాన్స్ ఆ హోల్డ్ గానీ అదిరిపోయేలా ఉంది, ఇంతవరకు ఎప్పుడు కూడా జరగని విధంగా ఉంది, కాబట్టి ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. మరి చూడాలి ఫైనల్ రన్ లో తమిళనాడులో ఎంత కలెక్ట్ చేసింది అని చెప్పి. ఇక నార్త్ ఇండియా నుండి ఈ ఫిల్మ్ 14 క్రోర్ నెట్ ని కలెక్ట్ చేసింది అనమాట, ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా మంచి వైబ్స్ ఏవి.
పోతే ఇండియాలోని 181 crore నెట్ ని అండ్ 213 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ నుండి సండేన 25 crores ని కలెక్ట్ చేసి మొత్తంగా 150 crores అయితే మాత్రం స్టార్టింగ్ 4 డేస్ లో ఓవర్సీస్ నుండి కలెక్ట్ చేసింది ఫిలిం. పోతే ఇక 4 డేస్ ఎక్స్టెండెడ్ ఓపెనింగ్ వీకెండ్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ 363 crores ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. మేబీ ఈడైన ఈ దసరా హాలిడేస్ తోటే 400 crore మార్క్ ని దాటేయచ్చు. సో చాలా మంది 600 crores తో ఫిలిం ఆగిపోవచ్చు అని అనుకుంటున్నప్పటికీ స్టిల్ చాలా మంది 700 crores వరకు వెళ్ళొచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే తమిళనాడు స్టేట్ లో ఉన్న ఆ హోల్డ్ రెస్పాన్స్ ఓవర్సీస్ లో ఉండే తమిళ ఆడియన్స్ కి నచ్చినట్టే కనిపిస్తుంది. వాళ్ళ హోల్డ్ గానీ వాళ్ళ రెస్పాన్స్ అంతా కూడా బాగుంది. ఒకవేళ తమిళనాడు వాళ్ళకి నచ్చకుండా సెకండ్ డే డ్రాప్ గానీ వాళ్ళు కూడా చూసుంటే ఈ పాటికి చాలా పెద్ద లాస్, అంటే ఇప్పటికీ చాలా నెంబర్స్ తగ్గిపోయి ఉండేవి కదా. సో మిక్స్డ్ రెస్పాన్స్ అనేది మాత్రం మెయిన్ రీజన్ లోని కనిపించట్లేదు. మరి దానికి రీజన్ ఎల్సీఓ లేదంటే తలపతి విజయ్ అనేది క్లారిటీగా మనకి ఫైనల్ రన్ లో తెలిసిపోతుంది. మొత్తానికి మీకు ఈ వీకెండ్ బాక్స్ ఎపిసోడ్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ డీటెయిల్స్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.